గైస్ మనమైతే కల్తీ పాల గురించి వినడమే తప్ప చూసింది లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఏది కొనాలన్నా చాలా డేంజర్గా ఉంది, ఎందుకంటే ప్రతి దాంట్లో కల్తీ జరుగుతుంది గైస్. అలాగే పాలలో కూడా చాలా కల్తీలు జరుగుతున్నాయి, అందులో మీకు చూపించబోతున్నాను. అయితే కల్తీ పాలంటే కేవలం వాటర్ పోసి కలపడమే కాదు, ఇంకా చాలా చాలా ప్రాసెస్లు అయితే ఉన్నాయి. అందులో ఒక ప్రాసెస్ మీకు చూపించబోతున్నాను గైస్. అయితే మనకి ఈ అయితే వీడియో అయితే ఉందో అది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ అనమాట, చూసి అవేర్నెస్గా ఉండడం. కానీ మీరు మాత్రం ఇలాంటి అసలు ట్రై చేయకండి, ఇలాంటివి చేసి అసలు మార్కెటింగ్ చేయదు గైస్. అయితే వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టే వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో టు ద వీడియో. గైస్ ముందుగా అయితే ఒక బకెట్ తీసుకున్నాను. యాక్చువల్గా మనం చేసేది కల్తీ పాలు కాబట్టి అంత నీట్గా అవసరం లేదు, అందుకని నార్మల్గా తీసుకున్నాను. మనం రెగ్యులర్గా వాడుతాం కాబట్టి అలాంటి ఒక బకెట్ తీసుకుని గైస్ చూసుకోండి ఎలా ఉంది లోపల. ఇప్పుడు మనం ఇందులో ఫస్ట్గా గైస్ మనకి కల్తీ పాలు తయారు చేయాలంటే మనకు కావాల్సింది పాలు అనమాట. సో నేను అందుకే పాలు కూడా తీసుకొచ్చాను. సో ఫటాఫట్ అయితే మనము ఒక 10% పాలు తీసుకోవాలన్నమాట. సో 10% అంటే ఒక 1 లీటర్ తీసుకుని గైస్. సో ఇప్పుడు 1 లీటర్ పాలతో మనకు 10 లీటర్ వరకు అయితే కల్తీ పాలు తయారుస్తాం అనమాట. ఫస్ట్ ఇది కట్ చేస్తాను, ఫస్ట్ ఈ పాలని ఇందులో వేసుకుందాము. గైస్ చూసారుగా మనకైతే పాలు ఎలా ఉన్నాయో, సో ఇలా ఉన్నాయి చూసుకోండి. మేమైతే ఆయిల్ అయితే వేసుకున్నాం ఇందులో, 1 లీటర్ పాలు 1 లీటర్ ఆయిల్ అయితే వేసుకుంది. సో పాలు ఆయిల్ కలవడం జరిగింది గైస్ చూసుకోండి. మనకి పైన పైన అయితే ఆయిల్ అయితే తేలుతుంది, మనకి పాలు అయితే లోపల కంప్లీట్గా లోపలికి తేలిపోయాయి మీకు అనిపిస్తుందా చూసుకోండి. గైస్ నెక్స్ట్గా మనం వాడేది అంటే సర్ఫ్ ఎక్సెల్ గైస్. ఇది ఒక మనకి సబ్బు యొక్క మామూలు ఏమంటారు అంటే లిక్విడ్ సోప్ గైస్. మనకి ఇది లిక్విడ్ సోప్ అంటారు దీన్ని. సో ఇప్పుడు దీన్ని ఇందులో వేద్దాము. సో ఇది వేస్తే మనకి ఎలాంటి మార్పు తరుగుతుందో చూద్దాము. మీకు అనిపిస్తుంది ఇలాంటి కూడా వేస్తారని చెప్పేసి. సో చాలా చాలా అయితే ఇస్తారు, నేను ఇంకా అన్ని చూపించలేదు గైస్, కొద్దిగానే చూపిస్తాను. ఇది చేయడమే నాకు చాలా ఇలా అనిపించింది అనమాట. సో పబ్లిక్ చూస్తే ఎలా అనిపిస్తుంది చెప్పేసి అందుకని కొద్దిగా చేస్తాను. మీరు మాత్రం కేవలం చూసి వదిలేండి గైస్, అవేర్నెస్గా ఉండండి ఏది ఒరిజినల్ పాలో ఏది డూప్లికేట్ పాలో తెలుసుకోవాలని చెప్పి చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అయితే ఇందులో వేస్తాను గైస్. పాలని అయితే మనం కలపాలి. దాన్ని కల్తీ పాలు చేయడంలో మనమంతా ఎక్స్పర్ట్ కాకపోవడంతో ఎక్స్పెరిమెంట్ మొత్తం ఖరాబ్ అయితే అయిపోయింది. ఫార్ములాలో వచ్చిన చేంజ్ అయితే వచ్చింది, దానివల్ల వైట్గా ఉండే పాలు కాస్త బ్లూ కలర్గా మారిపోయాయి. నాకు తెలిసి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయింది, బహుశా మళ్ళీ రీప్లేస్ చేయాల్సి ఉంటుందేమో అన్నింటిని. గైస్ మనం ప్రీవియస్గా పాలని తెచ్చడం అనుకున్నాము, అది కూడా ఫేక్ పాలని, కానీ అది మొత్తం అయితే ఫెయిల్ అయిపోయింది. అయినా అది మళ్ళీ చేద్దాం అనేది మళ్ళీ అయితే వచ్చాము. ఈసారి ఖచ్చితంగా దాన్ని చేసే చూద్దాం గైస్. గైస్ ముందుగా అయితే పాలని అయితే ఒక దాంట్లో వేసుకుందాము. ఆయిల్ కూడా ఇప్పుడు ఇందులో వేసుకుందాం గైస్, పాలలో ఆయిల్ అనమాట. ఇప్పుడు వేస్తాము ఇందులో. గైస్ మనం పాలు అయితే ఆయిల్లో వేసాం కదా, ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు మొత్తం అయితే మనకైతే ఆయిల్ ప్లస్ పాలు అయితే కలవడం లేదు గైస్, సపరేట్గా ఉన్నది. ఇప్పుడు వీటిని కలపడానికైతే మనము ముందులాగా వేసుకుందాం. ఇదైతే వేసుకుందాం గైస్, మనం అయితే సర్ఫ్ ఎక్సెల్ తీసుకుందాము. కాకపోతే ఈసారి హెవీ హెవీగా వేసుకోకుండా అయితే కొద్ది కొద్దిగా వేసుకుందాము. ముందు అయితే అందుకే ఫెయిల్ అయింది మనకి. సో మనకి కరెక్ట్గా మనకి అంటే ఫార్ములా కరెక్ట్ తెలియక మనం ఏం చేసినామంటే ఎక్కువ తక్కువ వేసినాము. సో దానివల్ల అయితే మనకి ఫెయిల్ అయింది. ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా మనము మనం మొత్తం ఫార్ములా తెలుసుకుందాము. ఫార్ములా ప్రకారం అయితే ఈసారి కొద్ది కొద్దిగా వేద్దాం సరేనా. గైస్ ఈసారి ఫార్ములా ప్రకారం అయితే మనం అంటే కొద్దిగా ఆల్టర్నేటివ్ ప్రకారం మెల్లమెల్లగా వేసుకున్నాం గైస్. సో ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా. సో ఈ పాలు అనేది ఆయిల్ ఎందుకు వేస్తామంటే గైస్, సో పాలని బాగా చిక్క పచ్చడానికి గైస్ చూసుకోండి. సో బాగా చిక్కగా చిక్క గాడానికి అనమాట మనం ఇది చేసుకుంటున్నాం అన్నమాట. గైస్ చూసుకోండి మన పాలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. సో ఈసారి మనకి ఇంకా పాలని. సో గైస్ ఇప్పుడు చూసుకోండి మీకు ఆయిల్ అయితే ఏ మాత్రం కనిపించడం లేదన్నమాట, ఓన్లీ మనకైతే పాలే కనిపిస్తున్నాయి గైస్ చూసుకోండి. సో ఇలా తయారు చేస్తారు గైస్ మనకి పాలని. సో ఇంకోటి చెప్పాలంటే గైస్
చాలా అంటే చాలా అడ్డమైనవని కలుపుతారు, కానీ అవి కలిపితే మీరు ఇంకా పాలు తాగరని చెప్పేసి నేనైతే అది కూడా చెప్తాను. సో అందుకని ఇంకో కొద్దిగా అయితే ఇది ఒకటి అయితే వేస్తున్నాను, ఇంకోటి అయితే కలుపుతారు గాయస్. అది ఏంటంటే మనం మామూలుగా మనము అగ్రికల్చర్లో చూస్తున్నా, సో దాంట్లో యూజ్ చేసే ఐటమ్స్ కూడా వాడతారు గాయస్ ఇందులో. సో మనం పంటలు పండడానికి, పురుగులు చంపడానికి అయితే కొన్ని మందులు ఉంటాయి మన కెమికల్స్, అవి కూడా వేస్తారు గాయస్. సో అవన్నీ వేస్తే మీరు ఇక ఎక్కడ అయిపోతారని చెప్పేసి నేనైతే వేయలేం గాయస్. సో ఇది వచ్చేసరికి గాయస్ గ్లూకోండి, సో గ్లూకోండి కూడా ఇందులో వేస్తామన్నమాట. సో పాలు బాగా ఇంకా చిక్కగాడానికి, సో ఇందులో కొద్దిగా అయితే వేసుకున్నాం గాయస్. ఇప్పుడు గాయస్ ఇంకా మొత్తం అయితే కంప్లీట్ కాలేదు గాయస్. మనకి ప్రీవియస్గా ఏం చేసినాం అంటే 10 లీటర్లకి కాబట్టి 1 లీటర్ కాబట్టి ఏమైందిరా గాయస్ మనల్ని గ్లూకోండి తినుండి రానిస్తే కొట్టుకుంటారు గాయస్ ఒకళ్ళొకరి ముఖం మీద. ఆపండి రాపండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే గాయస్, సో మనము 10 లీటర్ యాక్చువల్గా మనం చేసిన 1 లీటర్ కాబట్టి 1 లీటర్ పాలతో మనం 10 లీటర్ పాలు ఇస్తాం గాయస్. సో 10 లీటర్లో అయితే ఇలాంటి ఒక డబ్బా ఫుల్గా వేసుకోవచ్చు, కానీ మనం ఓన్లీ 1 లీటర్ కాబట్టి ఒక మూత సరిపోతుంది గాయస్. సో మూత అయితే క్లోజ్ చేద్దాం ఇక్కడ పటాపటిగా. సో ఇప్పుడు ఈ గ్లూకోండి కలిపాము, ఒకసారి గాయస్ చూసుకొని పాలు చూసుకొని ఇలా అయిందో. సో గాయస్ చూసుకోండి మనకి పాలు అయితే ఎంత చిక్కగా అయితే అయినా గాయస్ చూసుకోండి. సో ఇవన్నీ చిక్క కావడానికి మనకైతే ఇందులో ఇవన్నీ వేసాము. సో ఇప్పుడు ఇవి అసలైన పాలు కావడానికి గాయస్ మనమైతే ఇందులో ఇప్పుడు 1 లీటర్ పాలు కాబట్టి 9 లీటర్స్ అయితే మనం వాటర్ అయితే వేద్దాం గాయస్. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 9 లీటర్స్ అయితే ఉంది, 10 లీటర్స్ అయితే ఉంది గాయస్ ఇది. సో ఇందులో వేద్దాము. అయ్యో అయ్యో గాయస్ చూసుకోండి గాయస్. సో మనము 1 లీటర్ పాలతోటి ఆల్మోస్ట్ 10 లీటర్స్ పాలు అయితే వేసాం గాయస్ చూసుకోండి. సేమ్ టు సేమ్ మనకు పాలు అయితే ఉన్నాయి చూసుకోండి. సో ఇప్పుడు దీని గాయస్, సో ఇంకా యాక్చువల్గా మనం ఇలా ఇంకా ఏం వాడలేం గాయస్. ఇంకా కొన్ని కెమికల్స్ వాడితే హ్యాజ్ ఇట్ ఈస్ మనకు పాలు లెక్క ఉంటుంది అనమాట. కాకపోతే అవి అంతా నాకు నచ్చలేదు గాయస్, అవన్నీ కలిపితే ఇంకా మీరు చూడలేకపోతారని చెప్పేసి నేను ఇవే కలిపాను మాక్సిమం. చూసుకోండి మనకి ఇప్పుడు ఎలా ఉందో ఇది. ఇప్పుడు ఇలా ఉంటుంది గాయస్ పాలు, మీరు కూడా చూసి ఉంటారు. ఇప్పుడు ఈ పాలతోటి మనమైతే ఫస్ట్గా ఛాయ్ చేద్దాం, ఛాయ్ చేసి ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు అప్పటప్పుడు. సో గాయస్ మన ఛాయ్ అయితే రెడీ అయిపోయింది గాయస్ చూసుకోండి. సో సేమ్ టు సేమ్ ఛాయ్ అయితే రెడీ అయిపోయింది గాయస్ చూసుకోండి ఎలా ఉందో. గాయస్ నేను దీన్ని తాగలేకపోతాను గాయస్, ఎందుకంటే ఫేక్ పాలు కాబట్టి మీరు ఎవరు తాగలేరమాట. సో ఛాయ్ అవుతుందని టెస్ట్ చేసాము, ఛాయ్ అయితే అయ్యింది గాయస్. సో చూడడానికి అయితే రియల్ ఛాయ్ అయితే ఉంది గాయస్ చూసుకోండి. సో రియల్ ఛాయ్గా ఉందన్నమాట. సో దీన్ని ఇలా తల్లిదండ్రులు గాయస్ ఇదిగో గైస్ ఇలా ఉంటుంది మన ఫేక్ పాలు. సో చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి తాగండి గైస్. సో మీరు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోండి పాలని. సో ఐ హోప్ మీకు ఇవి నచ్చినప్పుడు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో సీ ద నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ జై హింద్ జై భారత్.